అన్నా థ్యాంక్ యూ నా రవి లేడు మా చంద్రబాబు మంచి రమ్మా లే మాకు వద్దులే బాగున్నాయి చూడలేదు ఫస్ట్ టైం అమ్మాయి అత్తగారు అందరికి చెప్పండి అమ్మా నా తల్లి థ్యాంక్ యూ అమ్మా నా తల్లి మళ్ళా 6 సిలిండర్లు 10 సిలిండర్లు చెప్తాడమ్మా అన్ని ఉత్తదే రమ్మ చాలే ఫోటోలు దిబి ఈరోజు 36 వార్డులో మన భుజమ్మక్క ఈ వార్డులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆమె చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేపు 13 తారీఖున మే 13 తారీఖున ఎలక్షన్ జరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మన ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేసినారు. ఈ సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ చేసింది మీ ఆడవాళ్ళకే. డాక్టర్ రుణాలు కానీ అట్లా అమ్మ ఒడికి సంబంధించిన పిల్లలకు సంబంధించినవి కానీ వైద్యకు సంబంధించినది కానీ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇంతవరకు ఏ రాష్ట్రంలోనే ఎక్కడ కానీ భారతదేశంలో మేమైతే వినలా 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు అట్లా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ఆమె ఆకర్షితులై ఈ యొక్క ఈ వార్డులో 36 వార్డులో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫులో మేము చేరుతున్నాము. మేము సంతోషకరంగా అట్లాగే ఈ వార్డులో కూడా మేమంతా కూడా తిరిగి ఇక్కడ మన ప్రీతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు రాచమల్లి సూపర్సాయి రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రొద్దుటూరులో ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. అభివృద్ధి పనులన్నీ కూడా మీరు కూడా వింటూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా మీకు సంబంధించినది మార్కెట్ గతంలో ఎట్లా ఉండేదమ్మా? గత 25 సంవత్సరాలు నంద్యాల వడదాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజే కానీ ఈ ఒక్క ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా ఆయన ఆలోచించలే. అప్పుడు రాజశేఖర్ సార్ టైంలో దగ్గర 300 కోట్ల రూపాయల డబ్బులు వస్తే మొత్తం 300 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేయక మొత్తం కూడా అంతా కూడా డబ్బు కూడా ఇనికిపోయింది. కాబట్టి మీరందరూ కూడా రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు వస్తాయమ్మా. 1 ఎంపీకి, 2 ఎమ్మెల్యేకు. ఈ 2 ఓట్లు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అలాగే మన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా ముచ్చటగా 3వసారి మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ మనకు ముచ్చటగా 3వసారి మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారిని చేసుకునేప్పుడే మనకు బాగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పార్టీలోకి మీరందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే చర్చించుకోండి అమ్మా. ఎక్కువ సంక్షేప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీ కుటుంబానికి మేలు జరిగింటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాడు. ఇంతవరకు మీరు ఎన్నో టీవీలలో చూస్తూ ఉంటారు, ఏ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ నేను నా వల్ల మీకు మేలు జరిగింటే నాకు ఓటు వేయండి అని అంటున్నాడు. అట్లాగే మన పొద్దుటూరుకు వచ్చేలాగా మన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, నా వల్ల పొద్దుటూరు అభివృద్ధి జరిగింటే మీరే ఓటు వేయండి అని చెప్తున్నారు. ఆ విధంగా కాబట్టి మీరందరూ అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం ప్రొద్దుటూరులో జరిగేది కూడా అభివృద్ధి. అట్లాగే ఒక్కొక్క సైడు ఎమ్మెల్యే గారు మీరు ఆలోచన చేసి మీరంతా వింటూ ఉంటారు. ఎమ్మెల్యే గారు ఆయన సొంత నిధులతో కూడా
ఎప్పుడు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళకందరూ కూడా విద్యకు కానీ వైద్యకు కానీ వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా ఆయన తోచినంత సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎటువంటి మనం ఎన్నుకోవాలి ఏం కథ అనేది కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తూ ఉంటారు, నేను గిన అభివృద్ధి చేసి నీకు సహాయపడి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పి. కాబట్టి మీరందరూ కూడా తెలుసు ఎవరు సహాయం చేస్తారు ఎవరు చేయలేదు అనేది కూడా. ఎందుకంటే వరదారెడ్డి ఇప్పుడు వస్తున్నాడు, ఆయన ఈ వయసులో ఏం చేయగలుగుతాడమ్మా? మంచి వయసులో మంచి ఉన్నప్పుడే దగ్గర 35 సంవత్సరాలు కిందటప్పుడు ఆయన బాగా అభివృద్ధి చేయాల్సింది, ఉండే ఫండ్స్ అంతా కూడా ఇనికి పోగొట్టాడు. ఇప్పుడు చేసేది ఏముందమ్మా? ఏమి చేయడు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే ప్రభుత్వం అభివృద్ధి చేస్తారో, ఎవరైతే సంక్షేమ పథకాలు మన ఇంటింటికి వస్తాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి పెన్షన్ సింపుల్గా ఎత్తుకుంటే పెన్షన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా చేస్తూ ఉన్నారా? ఎంత ఇబ్బంది పెట్టారు అవ్వ, మీరే చూసింటారు ఎవరికైతే ఇక్కడ పెన్షన్ వస్తుందో. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో 2 ఓట్లు వస్తాయి ఇక బాగా గుర్తు పెట్టుకోండి. ఒకటి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు గారు పెడతా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. రెండోది వచ్చేసి మన ప్రియతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై మీరు ఓటు వేస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పి చేతులు వేసి దాస్తుంది. ముఖ్యంగా మీరు ఒక్కటి ఆలోచన చేయండి అమ్మ, అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందా? 2014 నుంచి 19 వరకు మీ అకౌంట్లలో కానీ మీకు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు నాయుడు ఏ అమౌంట్ ఇచ్చినాడు, మీకు ఎంత డబ్బులు ఇచ్చినాడు? 2019 నుంచి 24 వరకు మీ అకౌంట్లలో ఎంత డబ్బులు పడింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ కాకపోయినా ఇంటికి పోయినాక ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరి సంక్షేమ పథకాలు మీకు డైరెక్ట్ అందినాయి, ఎవరు మేలు చేసినారు? మీకు మేలు జరిగింటేనే ఓటు వేయండి అనేది జగన్ సార్ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ సంక్షేమం అందించి ఉంటే ఓటు వేయండి. ఆ రోజుల్లో పింఛన్, నీకు పింఛన్ వస్తానే కదమ్మా ఎప్పుడు, అప్పుడే ఆ రోజుల్లో 1000 రూపాయలు పింఛన్ ఇచ్చినాడు, లాస్ట్ 3 నెలలు మాత్రమే 2000 పింఛన్ ఇచ్చినాడు, మొత్తం 52,000 53,000 ఇచ్చినాడు 5 ఏళ్లకు. అదే ఇప్పుడు జగన్ సారు 150,000 ఇచ్చన్నాడు పింఛన్ అమ్మా. అప్పుడు 50,000 వచ్చిన పింఛను 5 ఏళ్లకు, ఇప్పుడు 150,000 వస్తుంది. డాక్రా రుణమాఫీ చెప్పినాడు ఆ రోజుల్లో, వేసినాడమ్మా. ఈరోజు అందరికీ డాక్రా రుణమాఫీ పడింది, ఇక్కడ చాలా మంది మహిళలే ఉన్నారు, అందరికీ రుణమాఫీ పడిందా లేదమ్మా? పడింది. ఆ రోజు పడిందమ్మా? పడలే. 45 ఏళ్ళు ఉన్నారు, 18,000 లెక్క పడుతుంది కదమ్మా. వీవర్స్ ఉన్నారమ్మా, మొగ్గం లెక్క పడుతుంది. ఎవరైతే మొగ్గం నేర్చున్నారో 24,000 పడుతుంది. ఇట్లా ప్రతి స్కీము కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎలిజిబుల్ వాళ్ళందరికీ పడతా ఉంది, గతంలో పడేవి కాదు. ఇవన్నీ కూడా మళ్ళా మనకి ఈ పథకాలన్నీ రావాలంటే మళ్ళీ జగన్ సార్ రావాలా. అందులో 24,000 పట్టాలు ఇచ్చినాం, ఊరు బయట ఉండే కదమ్మా, మీ అందరికి పట్టాలు వచ్చాయమ్మా, చాలా మందికి ఇక్కడ వచ్చింటాయి. అవన్నీ కూడా పూర్తి కావాలంటే జగన్ సార్ ఓటు వేయాలా, అవి నిలబడి పోవాలంటే జగన్ సార్ ఓటు వేయద్దు. ఎందుకంటే అవన్నీ పూర్తి చేసేదానికి చంద్రబాబు అయితే చేయడమ్మా, మళ్ళీ జగన్ సార్ వస్తేనే అవన్నీ పూర్తవుతాయి. కాబట్టి మహిళలందరూ కూడా తప్పకోకుండా జగన్ సార్కు ఓటు వేసి ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ అవినాష్ అన్నకు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా తప్పకోకుండా ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నామమ్మా.